పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విపత్కర పరిస్థితిలో డ్రామాలు ఆడుతున్నారని డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ విమర్శించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రజల కోసం తానొక్కడే శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే రామానాయుడు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. కరోనా కర్ఫ్యూ నియమావళిని అతిక్రమించి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు, రైతుల కోసం నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. మరి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నానని చెప్పి ఒక సినిమాలో కూడా చూపించినటువంటి ఒక డ్రామా స్టంట్ని నిన్న చూపించారు. నిజంగా ఒక ఎమ్మెల్యే రైతుల గురించి కానీ లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది, కానీ ఫోన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ కోసం. లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో ఎవరిని కూడా నియోజకవర్గాన్ని దాటి వేరే నియోజకవర్గం వెళ్ళడానికి ఒప్పుకోరు. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విధించినటువంటి ఆంక్షలు. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఎవరికి కూడా వైరస్ సోకకూడదు అనేది జయంతో ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు. మరి మనం చూస్తే ఇతర దేశాల్లో లక్షలాది మందికి ఏమో కరోనా వైరస్ రావడం, వేలాది మంది చనిపోవడం జరిగింది. కానీ భారతదేశంలో మాత్రం ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక మరి ప్రభుత్వాలు ఏదైతే ఉందో అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అదే ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి పని ఎంత దారుణంగా ఎంత హేయమైన చర్య.